కలౌతు భారతే వర్షే మానుషం జన్మ దుర్లభం తతో వెంకటయాత్రాస్తు దుర్లభా సుకృతం వినా. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఫల్గుణ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఫల్గుణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏమిటి అంటే గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. కనుక గోవిందుడి ఆరాధన కన్నా కూడా గొప్ప కార్యం మరొకటి ఏదీ లేదనేటువంటి నిత్య సత్యాన్ని సకల వేద ఇతిహాస పురాణముల యొక్క సారభూతమైనటువంటి అంశాన్ని మనందరం కూడా ఏ రోజైతే గ్రహిస్తామో, ఏ రోజైతే గ్రహించి దానిని మన జీవితానికి అన్వయించుకుని బ్రతుకుతూ ఉంటామో ఆ రోజుటి నుంచే మన యొక్క నిజమైన జీవితం ఆరంభమైనట్టు లెక్క. ఆ జ్ఞానము లేకుండా గడిపినటువంటి ప్రతి క్షణము ఎన్ని సంవత్సరాలైనా కూడా అది ఒక భ్రమాత్మక జీవనమే తప్ప ప్రమాత్మక జీవనమైతే కాదు. అందుకే భ్రమాత్మక జీవనాన్ని విడిచిపెట్టాలి, భ్రమతో మనందరం కూడా బ్రతకాలి. భ్రమ అంటే జ్ఞానము అని అర్థం. యథావస్థిత వ్యవహారానుగుణం జ్ఞానం అంటారు. ఈ యథావస్థిత వ్యవహారానుగుణ రూపమైనటువంటి ఒకనొక జ్ఞాన మార్గంలో మనందరం కూడా ముందుకు నడిస్తే తప్ప ఈ జీవితానికి ఒక పరమార్థం అంటూ ఏది ఉండదు. అందుకే అంటున్నారండి, కలవుతూ భారతే వర్షే. ఈ కలియుగంలో భరత భూమి మీద జన్మించడమే ఒక అదృష్టం. మనం ఈ భారతావనిలో పుట్టాము అంటే ఎంత గొప్ప అదృష్టవంతులము. ఎందుకంటే ఇది కర్మభూమి. ఇది ఎంతటి కర్మభూమి అంటే వేద వేదాంగ ఇతిహాస పురాణములలో ఉండేటువంటి ఒకనొక యజ్ఞాన్నో ధర్మాన్నో ఆచరించడానికి యోగ్యమైనటువంటి భూమి ఈ భరత భూమి. కనుక ఈ భరత భూమిలో జన్మించడమే మహాభాగ్యం. అయితే అందులోనూ కూడా కలౌతు భారతే వర్షే మానుషం జన్మ దుర్లభం. ఎందుకు ఆ మాట అంటున్నారంటే సకల ఇతర ప్రపంచ దేశాలలో ఎక్కడా లేనటువంటి ఒకనొక గొప్ప వాతావరణం ఏదో ఇక్కడ మనకు దాగి ఉన్నది. ఎందుకంటే ఆరు ఋతువుల యొక్క కాలము, ఆ కాలములో ఉండేటువంటి ఔన్నత్యము ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి భూమి ఈ భరత భూమి. అందుకే దీన్ని కర్మభూమి అని పిలుస్తూ ఉన్నారు. అటువంటి భూమి మీద జన్మించడమే ఒక గొప్ప భాగ్యం. అయితే కలౌతు భారతే వర్షే మానుషం జన్మ దుర్లభం. అందులోనూ కూడా ఈ భూమి మీద ఏ కీటకములాగనో ఏ పక్షిలాగనో జన్మిస్తే ఏమున్నది, మానుష జన్మము ఎత్తడం చాలా గొప్ప విషయం. అందుకే జంతూనాం నర జన్మ దుర్లభం అంటారు పెద్దలు. అంత గొప్పదైనటువంటి ఈ మానవ జన్మలో జన్మించడము, అందులోనూ కూడా మానవ జన్మలో జన్మించినప్పటికీ కూడా మరొక భాగ్యాన్ని పొందుతామా పొందమా, అది ఏమంటున్నారంటే తతో వెంకటయాత్రాస్తు, ఖచ్చితముగా వెంకటాద్రికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనేటువంటి యాత్ర చెయ్యనటువంటి మానవుడి యొక్క జన్మము వృధా. ఒక్కసారైనా వెంకటాద్రికి వెళ్ళి స్వామిని దర్శిస్తే ఆ జన్మకంటూ ఒక సార్థకం ఉంటుందయ్యా. ఈ కర్మభూమిలో పుట్టడం ఒక అదృష్టం, ఈ కర్మభూమిలో మనిషిగా పుట్టడం ఒక అదృష్టం. ఆ మనిషిగా పుట్టినప్పటికీ కూడా వెంకటాద్రికి వెళ్ళి ఆ కటివరద హస్తాలతో ఉన్నటువంటి గోవిందుని దర్శించుకోవడం, ఇది మహాభాగ్యం. ఈ భాగ్యానికి ఉపమానమైనటువంటి సమానమైనటువంటి ఫలం కూడా ఏదీ లేదంటున్నారు. అందుకే తతో వెంకటయాత్రాస్తు దుర్లభా సుకృతం వినా. ఈ యాత్ర అత్యంత దుర్లభమయ, జన్మ జన్మాంతరాల యొక్క సుకృత ఫలము ఒకసారి ఫలిస్తే తప్ప మనమందరం వెళ్ళి స్వామిని దర్శించుకోలేము, అంత గొప్పది. కనుక ఈ ఫల్గుణ మాసంలో అత్యంత త్వరలో నూతన సంవత్సరము ఉగాదితో ఆరంభమవుతూ ఉన్నది. ఆ నూతన సంవత్సరంలో నిత్య నూతనమైనటువంటి ఉత్తేజకరమైనటువంటి ధర్మ మార్గయుక్తమైనటువంటి జీవనాన్ని మనందరికీ కూడా భగవంతుడు అందించాలని కోరుకుంటూ ఈ ఫల్గుణ మాసంలో మనందరం కూడా ఒకసారి స్వామిని దర్శించుకోవాలి. అలా దర్శించుకుంటూ ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.